చుట్టూ కాగడాలు వెలుగు ఇసుకేస్తే రాలనంత జనం ప్రతి ఒక్కరి చేతిలో కర్రలు రక్తం పారుతూ ఉన్న ఆగని పోరాటం ఇది కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా జరిగే దృశ్యం ఒళ్ళు గగుర్ పొడిచే ఆ దృశ్యాలకు ఇవాళ మరోసారి వేదికగా మారుతోంది దేవరగట్టు ఈసారి రక్తపాతాన్ని తగ్గిస్తామంటున్న పోలీసులు ముందుగానే భారీగా సోదాలు చేశారు పెద్ద ఎత్తున కర్రలను స్వాధీనం చేసుకున్నారు కర్నూలు జిల్లా హోళగుంద మండలం నరణికి నరణికి తండా కొత్తపేట గ్రామాల పరిధిలో ఉంది దేవరగట్టు ఇక్కడ వెలసిన మాలమల్లేశ్వర స్వామి సన్నిధిలో దసరా పండుగ సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయి దసరా రోజు జమ్మి చెట్టు వద్దకు చేరి సమీ పూజ చేయడంతో కర్రల యుద్ధం మొదలవుతుంది ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే ఆ ఊరి వాళ్లకు మంచి జరుగుతుందని నమ్మకం అందుకే రక్తం చిందేలా కొట్టుకుంటారు అర్ధరాత్రి జరిగే ఈ సమరంలో ఎంతమందికి గాయాలైనా వెనక్కు తగ్గరు ఉత్సవంలో భాగంగా శ్రీ మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలను దక్కించుకునేందుకు నరణికి నరణికి తండ కొత్తపేట గ్రామస్తులు రెండు వర్గాలుగా చీలిపోతారు కర్రలకు గుడ్డలను చుట్టి మంట పెడతారు ఈ కాగడాల వెల్తురులో అందరూ కలిసి గుడిమెట్లు ఎక్కి మొక్కుబడులను తీర్చుకుంటారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని కోరుకుంటారు తర్వాత కిందకి దిగుతూ స్వామి విగ్రహాలను దక్కించుకునేందుకు పోరాటం చేస్తారు 5 నుంచి 7 అడుగుల పొడవుండే కర్రలతో కారు చీకట్లో సమరం సాగిస్తారు హోరాహోరీగా సాగే ఈ సమరాన్ని చూసేందుకు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు దేవుడి సన్నిధిలో ప్రతి ఏటా జరిగే కర్రల యుద్ధం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూనే ఉంది కుటుంబ పెద్దలను దూరం చేసి దిక్కుముక్కు లేకుండా చేస్తోంది అయినా ఎవరిలోనూ మార్పు రావటం లేదు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేకపోయినా మూడు గ్రామాలు కలబడి కొట్టుకుంటూనే ఉన్నాయి పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా ఈ కర్రలతో సమరం ఆగటం లేదు ఈ అనాగరిక ఆచారాన్ని ఆపేందుకు పోలీసులు ఏటా ప్రయత్నిస్తూనే ఉన్నారు ఈసారి కూడా బన్నీ ఉత్సవంలో పాల్గొనే వారిపై వీడియో ద్వారా చిత్రీకరించి కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు మరోవైపు సమీప గ్రామాల్లో పర్యటించిన పోలీసులు కర్రలను స్వాధీనం చేసుకున్నారు దేవర్గట్టు గ్రామంలో జరిగే బన్నీ ఉత్సవానికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం కోసం ఈరోజు ఈ ప్రాంతాలన్నీ సందర్శించడం జరిగింది అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం కూడా ప్రత్యేకమైన బృందాలను ఇక్కడ దింపి ఏదైతే కట్టెలు ఇనుప రాడ్లు కట్టి ఉంటాయో అటువంటి వాటిని నిరోధించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం అటువంటి వాటిని సీజ్ చేయడం కాకుండా బైండోర్ కేసులు పెట్టబోతున్నాం దేవరగట్టు ప్రాంతంలో కర్రల యుద్ధం వద్దని ఈసారి కూడా జనవిజ్ఞాన వేదిక ప్రచారం చేస్తోంది కళాకారులు పాటల ద్వారా కర్రల పోరాటం వద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు